చూడండి, ఇది తంగిడి పూలు. ఈ తంగిడి పూల ద్వారా అంటే కషాయం, ఈ కషాయం తాగటం వల్ల ఏమవుతుందంటే బలహీనంగా ఉన్న పురుషులు వారు జీవిత భాగస్వామి దగ్గర సరైన సుఖాన్ని ఇవ్వలేకపోతున్నాం అని బాధపడే పురుషుల కోసం ఇది ప్రత్యేకం. ఇది తాగితే చాలా శక్తి వస్తుంది. వారు ఎంతవరకు అయితే మనసులో కోరికలు ఉంటాయో అంత శక్తి అయితే వారికి వస్తుంది. ఇప్పుడు అది నేను చేసి తాగి చూపిస్తాను. ఎందువల్లంటే చాలామంది అనుమానం పడుతుంటారు ఇది తాగటం వల్ల ఏదన్నా అవుతుందా అని చెప్పి. అలాంటిది ఏమో నేను తాగి చూపిస్తాను, చేసి చూపిస్తాను. ఒకసారి చూడండి ప్రత్యక్షంగా ఎలా ఉంటుందో. ఇవి తంగిడి పూలు. ఈ తంగిడి పూలు అన్ని సరిపోతాయి. ఇందులో మనం కొంచెం వాటర్ అయితే పోయాలి, అంటే కడగాలన్నమాట. ఫస్ట్ మనం ఏదైనా సరే ప్రకృతిలో తీసుకున్నప్పుడు కాయలు కానీ ఏదైనా సరే ఇట్లాంటి వాటర్ పెట్టి కడగాలి. ఎందువల్లంటే ఏదన్నా క్రిమి కీటకాలు ఇలాంటి తాకే అవకాశం ఉంది కాబట్టి. ఇలా నీళ్ళు వేసి అయితే కడగాలి. అన్నీ సరిపోతాయి. ఇంకా కావాలంటే మనం ఎక్కువ కూడా తీసుకోవచ్చు, అంటే మనం ఎంతైతే తాగలం అంత తీసుకోవాలన్నమాట. ఇలా మనం పొయ్యి మండి చేసుకొని డైరెక్ట్గా ఇలా పెట్టుకోవాలి. బాండీలతో సహా అవి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కషాయం సరిపడా నీళ్ళు అయితే పోసుకోవాలి, అంటే మనం ఎంతవరకు తాగాలి అనేది. అంటే మీకు ఒకటి రెండు సార్లు చేస్తే అర్థమవుతుంది ఎన్ని పూలకి ఎన్ని నీళ్ళు పోసుకోవాలని చెప్పి. ఇలా పొంగులు రావాలి. ఎందువల్లంటే ఈ తంగిడ ఆకుల్లో ఈ ఎందువల్లంటే ఈ తంగిడి పూలల్లో కషాయం త్వరగా రాదు తంగిడి పూలల్లో. కాబట్టి మనం ఆ పొంగులు బాగా వస్తూ పదే పదే వచ్చేలా ఉంచుకోవాలి. చూడండి కషాయం అయితే మనకు పూర్తిగా వచ్చేసింది. చూడండి కషాయం అయితే ఇలా అయిపోయింది. మనం దీన్ని ఇలా వడగట్టుకోవాలి. అలా వచ్చేసింది. చూడండి ఈ కషాయం అయితే మనకి రెడీ అయింది. ఇది తాగడం ద్వారా ఏమవుతుందంటే పురుషులకి మంచి బలం అయితే వస్తుంది. వీరి మనసులో ఎంత కోరిక అయితే ఉందో అంత కోరిక ఉన్నంతవరకు భాగస్వామి దగ్గరికి వెళ్ళేసరికి వర్క్ చేయగలరు. చాలా బాగా పనిచేస్తుంది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. నేనైతే ప్రత్యక్షంగా చేసి చూపిస్తున్నాను. చాలామంది ఇది తాగితే ఏమన్నా అవుతుందని భయపడతారు. ఇప్పుడు చేసే విధానం మీరు చూశారు కదా, ఇప్పుడు తాగడం చూడండి. చాలా అద్భుతంగా ఉంటుందండి. దీన్ని పరగడుపుని తాగొచ్చు, రాత్రి సమయంలో తాగొచ్చు. మీకు రుచి కోసం కావాలనుకుంటే కొంచెం తేనె కూడా వేసుకోవచ్చు. ఇంకా చూడండి, ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి. అందరికీ నమస్తే.